హలో, గుడ్ మార్నింగ్ థర్డ్ క్లాస్ స్టూడెంట్స్. మనం ఈరోజు వాటర్ పాఠంలోని ఫిఫ్త్ క్వశ్చన్ చదువుదాం. ఓకే, పేజ్ నెంబర్స్ చూడండి అమ్మా. టెక్స్ట్ బుక్ పేజ్ ఏమో 105, వర్క్ బుక్ పేజ్ 68, ఆన్సర్స్ పేజ్ 102. ఓకే, క్వశ్చన్ ఏంటి అంటే వాట్ ఈస్ ద వాటర్ సైకిల్? నీటి చక్రం అంటారు వాటర్ సైకిల్ అంటే. వాటర్ సైకిల్ అంటే ఏమిటి అని అడిగారు. ద కంటిన్యూస్ ప్రాసెస్ బై విచ్ water is circulated throughout the earth and the atmosphere through evaporation, condensation, precipitation and the transpiration of plants and animals అని ఇచ్చారు. ఆన్సర్ ఏంటి? ద కంటిన్యూస్ ప్రాసెస్ బై విచ్ వాటర్ ఈజ్ సర్క్యులేటెడ్ త్రూఅవుట్ ద ఎర్త్ అండ్ ద అట్మాస్ఫియర్ త్రూ ఇవాపరేషన్, కండెన్సేషన్, ప్రెసిపిటేషన్ అండ్ ద ట్రాన్స్పిరేషన్ అండ్ ద ట్రాన్స్పిరేషన్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. వాటర్ అనేది భూమి మీద నుండి అట్మాస్ఫియర్కి ఇవాపరేషన్ ద్వారా, కండెన్సేషన్ ద్వారా, ప్రెసిపిటేషన్ ద్వారా, ట్రాన్స్పిరేషన్ ద్వారా కంటిన్యూస్గా సర్క్యులేట్ అవుతూ ఉంటుంది అని చెప్తున్నారు. అమ్మా, ఈ సర్క్యులేట్ అవ్వడాన్ని ఏమంటాము? వాటర్ సైకిల్ అంటాం. ఒకసారి మళ్ళీ ఒకసారి ఈ పదాల యొక్క అర్థాలు తెలుసుకుందరు. కానీ ఇవాపరేషన్ అంటే ఏంటి? బికమ్ ఇంటు వేపర్, వాటరు వేపర్గా మారడం, నీటి ఆవిరిగా మారడం. కండెన్సేషన్ అంటే ఏంటి? ఈ వెళ్ళిన వాటర్ వేపరు భూమి మీద నుండి వెళ్ళిన వాటర్ వేపర్ ఏమవుతుంది? వాతావరణంలో కలిసి అక్కడ లిక్విడ్గా మారడాన్ని కండెన్సేషన్ అంటున్నాం. ఈ లిక్విడ్గా మారిన తర్వాత ఏమవుతుంది? అది ఒకే చోట డ్రాప్లెట్స్ అన్నీ ఒకే చోట ఉండవు కదా, మరలా ఒక్కోటి దగ్గర దగ్గరగా కలుస్తాయి. దాన్ని ఏమంటున్నాము? ప్రెసిపిటేషన్ అంటున్నాం. దాన్ని ఏమంటున్నాం? ఈ డ్రాప్లెట్స్ అన్నీ ఒక చోటగా దగ్గరగా కలవడాన్ని ఏమంటున్నాం? ప్రెసిపిటేషన్ అంటున్నాం. నెక్స్ట్, ప్రెసిపిటేషన్ అయిన తర్వాత ట్రాన్స్పిరేషన్. ఈ ప్రెసిపిటేషన్ అన్నీ దగ్గరగా చేరిన తర్వాత ఏమవుతాయి? మరలా భూమి మీదకి పడిపోవాలి. అవి బరివెక్కి ఏమవుతాయి? రెయిన్ రూపంలో భూమి మీద పడతాయి అన్నమాట. క్యారీయింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. ఒకసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే మీకు బాగా అర్థమవుతుంది అనమాట. ఈ పదాలు వచ్చేస్తే మీకు క్వశ్చన్లోని అర్థం తెలుస్తుంది. ఫస్ట్ మనము వాటర్ సైకిల్ అంటే తెలుగులో ఏమని చెప్పుకున్నాం? భూమి మీద ఉన్న వాటర్ సన్ రైజెస్ వల్ల బాయిల్ అవుతాయి, బాయిల్ అయ్యి వాటర్ వేపర్గా మారుతాయి. అక్కడ డ్రాప్ చల్లగాలి తగిలినప్పుడు అట్మాస్ఫియర్లోని వాటర్ వేపర్ అంతా కూడా ఏమవుతుంది? డ్రాప్లెట్స్గా మారుతాయి. డ్రాప్లెట్స్ అయిన తర్వాత డ్రాప్లెట్స్ని ఏమంటున్నాము? కండెన్సేషన్ అంటున్నాము. కండెన్సేషన్ అయిన తర్వాత మళ్ళా ప్రెసిపిటేట్ అవుతాయి. ఈ డ్రాప్లెట్స్ అన్నీ దగ్గరగా చేరబడతాయి. చేర్చబడినవి తర్వాత దాన్ని ప్రెసిపిటేషన్ అంటున్నాము. ఆ చేర్చబడిన వాటర్ వేపర్ లిక్విడ్ అంతా కూడా మళ్ళీ ఏమంటే ట్రాన్స్పిరేషన్ రూపంలో బయట రెయిన్ రూపంలో కింద భూమి మీదకి చేరుతుంది. దీన్ని మనము వాటర్ సైకిల్ అంటున్నాం. ఒకసారి మళ్ళీ ఒకసారి చదువుతున్నాను చూడండి. ద కంటిన్యూస్ ప్రాసెస్ బై విచ్ వాటర్ ఈజ్ సర్క్యులేటెడ్ త్రూఅవుట్ ద ఎర్త్ అండ్ ద అట్మాస్ఫియర్ త్రూ ఇవాపరేషన్, కండెన్సేషన్, ప్రెసిపిటేషన్ అండ్ ద ట్రాన్స్పిరేషన్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. ఈ ప్లాంట్స్లోను యానిమల్స్లోను కూడా ఈ నాలుగు కూడా చర్యలు అనేవి జరుగుతూ ఉంటాయన్నమాట. ఓకే, ఇది ఒకసారి మీరు అర్థం చేసుకోవడానికి చదవండి, చక్కగా వస్తుంది, ఈజీ. ఓకే అమ్మా, బాగా చదవండి, చూడకుండా రాయండి.